హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నేను 10 డేస్ బ్యాక్ షూట్ చేశానండి. వెంకటగిరికి వెళ్తున్నాము, కొద్దిగా వర్క్ ఉండింది. సో ఆ టైంలో నేను షూట్ చేశానన్నమాట జర్నీ. మన నేచర్ ఎలా ఉంది అనేది కూడా మీకు ఒకసారి షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా ఎండగా ఉండిందండి. మేము మార్నింగే బయలుదేరాము. ప్రీవియస్ వ్లాగ్లో నేను ఆపలమ్మగారి హోటల్ని షూట్ చేశాను కదా, వీడియోని తీసుకున్న తర్వాత మేము వెంకటగిరికి బయలుదేరామన్నమాట. ఆ జర్నీనే అండి ఇది. టౌన్స్లో సిటీస్లో ఉన్నవాళ్ళు విలేజ్ నేచర్ని చాలా మిస్ అవుతారు కదండి. మనం జర్నీ చేసేటప్పుడు ఇలాంటి నేచర్ చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే కొండలు చాలా దగ్గరగా ఉన్నాయండి, మనం నడుచుకొని వెళ్ళిపోవచ్చు అన్నంత దగ్గరగా ఉన్నాయన్నమాట. కొండ దగ్గర పొలాలు కూడా చాలా బాగా ఉన్నాయండి, చూస్తున్నారు కదా. ఇంకా బైక్లో పెట్రోల్ పట్టించుకోవడానికి పెట్రోల్ బంక్కి వచ్చామండి. మిడిల్లో పట్టించేసుకొని మళ్ళీ బయలుదేరిపోతూ ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపిస్తుంది కదా, చక్కగా పచ్చటి పొలాలు చాలా బాగా అనిపించిందండి. ఇంకా వెంకటగిరికి వెళ్ళే రూట్లోనే ఫ్యాక్టరీస్ ఏదో కడుతున్నారండి. అసలు మొత్తం పెద్ద పెద్ద క్రేన్స్ తోటి మిషన్స్ తోటే వాళ్ళు కడుతున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇవి ఏవో ఫ్యాక్టరీస్ అన్నమాట, అవి ఏంటనేది తెలియదు. ఇటు సైడు అటు సైడు రోడ్డుకి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారండి. అసలు మనుషులతో అయితే అంత అవసరం లేదండి, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. నేచర్ కూడా చాలా బాగా అనిపించిందండి, చూస్తున్నారు కదా పచ్చటి పొలాలండి. మేమైతే చాలా మిస్ అవుతామండి. ఇంకా ఇక్కడ ఏంటంటే మేకలు గొర్రెలు ఉంటాయి కదా, అవి చాలా ఉన్నాయన్నమాట. నేను ఇంకా వాటిని కూడా షూట్ చేశాను. మనకి సిటీస్లో టౌన్స్లో ఇవన్నీ కనిపించవు కదా ఫ్రెండ్స్, విలేజ్కి వెళ్ళినప్పుడు తప్ప. ఇక్కడైతే చాలా ఉన్నాయండి. ఇంకా ఎనుములు అంటారు కదా, అవి కూడా ఉన్నాయన్నమాట చాలా ఎక్కువగా. వాటిని మేపడానికి తీసుకుని వచ్చినారు. అవి ఇంకా అక్కడ తింటూ ఉన్నాయన్నమాట గ్రాస్ని, చూస్తున్నారు కదా. ఇలా పచ్చటి పొలాల మధ్య ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ కదా. ఇంకా మేము వెంకటగిరికి దగ్గరలో ఎంటర్ అవ్వకముందే టోల్గేట్ వస్తుందండి, ఇదే అన్నమాట టోల్గేట్. ఈ రోడ్ అయితే చాలా వెడల్పుగా ఉంటుంది, చూడండి మీరు కూడా చూపిస్తాను. చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి కొద్ది దూరం అయితే. టోల్గేట్ కూడా చాలా ఖాళీగా ఉందండి, ఇదే అన్నమాట రోడ్డు. చాలా ఫ్రీగా ఉంటుంది కొద్ది దూరం వరకు, మళ్ళీ చిన్నగా అయిపోతుందండి. ఇంకా మధ్యలో మేము ఆగి ఒక చెట్టు దగ్గర దాహంగా ఉంటే వాటర్ తాగుతూ ఉన్నామన్నమాట. చూడండి చూపిస్తాను, అసలు రోడ్లో ఎవ్వరూ లేరన్నమాట, చాలా ఎండగా ఉంది. చూడండి అసలు ఎవ్వరూ తిరగట్లేదు, టైం వచ్చేసి 11 ఆ టైం అయింది. చూడండి చాలా ఖాళీగా ఉంది రోడ్డు అయితే. ఇంకా మేము వాటర్ తాగేశాక మళ్ళీ బయలుదేరిపోతూ ఉన్నాము. వెంటనే చల్లగా అనిపించిందండి, వర్షం పడేలా ఉండిందన్నమాట. చూడండి క్లైమేట్ ఎలా మారిపోయిందో. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళంగానే వెంకటగిరికి ఎంట్రన్స్లోనే మళ్ళీ ఎండ అనేది స్టార్ట్ అయిపోయింది, ఎక్కువగా వచ్చేసిందండి ఎండ అయితే. మళ్ళీ చూడండి ఎలా ఉందో, ఇదంతా వెంకటగిరి స్టార్టింగ్ అండి. లోపలికి వెళ్తూ ఉన్నాము, చూపిస్తున్నాను కదా ఇదంతా వెంకటగిరి అన్నమాట. ఇక్కడ మీకు క్లోజ్గా చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వెంకటగిరిలో ఫేమస్ కోట అంటారు కదా, అదనమాట. బ్యాక్ సైడ్ నుంచి షూట్ చేశాను, తర్వాత మీకు ఫ్రంట్ నుంచి కూడా షూట్ చేస్తానండి. ఇక్కడ ఏంటంటే కోతులు ఉన్నాయండి. కోతులు ఏంటంటే ORS ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని తాగుతూ ఉన్నాయన్నమాట. భలే అనిపించింది నాకు, అందుకే షూట్ చేశాను. ఇంకా వెంకటగిరిలో ఫేమస్ బట్టల షాప్స్ అండి. మనకి మొత్తం చాలా వరకు వెంకటగిరిలో బట్టల షాప్సే ఉంటాయండి హోల్సేల్గా. మనము ఇంటి దగ్గర సేల్ చేసుకోవాలనుకున్నా, షాప్స్ పెట్టుకోవాలనుకున్నా ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చండి. హోల్సేల్గానే ఇస్తారు, తర్వాత మనం మార్జిన్ అనేది పెట్టుకొని మనం సేల్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి సంబంధించిన బట్టలు అయితే ఇక్కడ మనకి దొరుకుతాయండి, హోల్సేల్గా తీసుకోవచ్చు. మనం సింగిల్ పీస్గా కూడా తీసుకోవచ్చండి. ఇది వచ్చేసి వెంకటగిరి బజార్ స్ట్రీట్ అన్నమాట. చాలా వరకు బట్టల షాప్సే ఉంటాయండి, చూస్తున్నారు కదా. మీకు వీడియో మొత్తం చాలా వరకు బట్టల షాప్సే కనిపిస్తూ ఉంటాయి. మీలో ఎవరన్నా సేల్ చేసుకోవాలి ఇంటి దగ్గర అనుకుంటే కూడా మీరు ఒకసారి ఇక్కడ ట్రై చేయండి. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా వెంకటగిరి కోట అనేది, మీకు బ్యాక్ సైడ్ నుంచి షూట్ చేస్తున్నాను ఇందాక, ఇప్పుడు క్లోజ్గా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు కరోనా ఉంది కదా ఫ్రెండ్స్,
కాబట్టి అవన్నీ అలో చేయట్లేదు. ఆ లాస్ట్ వైట్ అండ్ గ్రీన్లో ఉంది కదా బిల్డింగ్, మొత్తం కోట అండి. ఆ లాస్ట్ నుంచి ఇటు సైడ్ స్ట్రీట్ పక్కన వరకు మొత్తం బిల్డింగ్ కోట అన్నమాట. నేను ఎప్పుడు చూడలేదండి, ఈసారి ఓపెన్ చేస్తే చూడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, వెంకటగిరిలో కాటన్ ఎక్కువగా సేల్ చేస్తారన్నమాట. కాటన్ శారీస్, కాటన్ డ్రెస్ మెటీరియల్స్, ఇలా చాలా వెరైటీస్లో డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, చాలా ఉంటాయండి. నేను ఎవ్రీ ఇయర్ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీగా వెంకటగిరికి వచ్చి నేను డ్రెస్ మెటీరియల్స్ తీసుకుంటానండి. ఈసారి నేను కరోనా ఉన్నింది కాబట్టి లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ రాలేదు ఇలా షాపింగ్కి అయితే. ఈసారి నేను ఎప్పుడు వస్తానో తెలియదండి, వచ్చినప్పుడు తీసుకుంటున్నప్పుడు నేను షూట్ చేస్తానండి. ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ అన్నమాట. ఈ రూట్ మొత్తం కూడా బజారేనండి, మొత్తం బట్టల షాప్సే. వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయింది ఫ్రెండ్స్. ఈ మధ్య వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయలేకపోయాను, కొద్దిగా హెల్త్ సరిలేదన్నమాట. సో ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. మేము వర్క్ అయిపోయాక ఇంకా మేము వెంకటగిరి నుంచి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా చేరుకుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.